మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైట్ యాప్. ఈరోజు అసెంబ్లీ జరిగిన తీరు నేను చాలా తీవ్రంగా ఆక్షేపిస్తున్నాను. కనీసం ముఖ్యమంత్రి దగ్గర నుంచి మిగిలిన వాళ్ళు మాస్కులు పెట్టుకోవాలి అనే ఆలోచన కూడా లేకుండా పోవడం చాలా దురదృష్టకరం. ఒక అసెంబ్లీ ద్వారా ఎలాంటి సంకేతాలు ప్రజలకు మనం ఇస్తున్నాం అనే విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మొత్తం దేశంలో కానీ ప్రపంచంలో కానీ మనకు రిపోర్ట్ అయ్యేది 4-5% రిపోర్ట్ అవుతున్నాయి. ఆ రిపోర్ట్ అయ్యేట్లో ఏవైతే హాస్పిటల్ మీద ఒక 5% వస్తున్నాయి సీరియస్గా ఉంటే, అందులో less than 3% చనిపోతున్నారు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితిలో ఢిల్లీ లాంటి రాజధానిలో ఈరోజు బెడ్స్ లేకుండా రోగులు చాలా అవస్థపడే పరిస్థితి వచ్చింది. అక్కడ ఉండే ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ వాళ్ళకి తప్ప ఎవరికి ఇక్కడ హాస్పిటల్లో ప్రవేశించడం అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి కొన్ని హాస్పిటల్స్ అయితే పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి వచ్చినప్పుడు ఈరోజు మనం ఒకసారి చూస్తే, ఇది మన దేశంలో May 8 56,000 ఉంటే June 9 260,000 ఉంటే 5 times పెరిగింది. ఇప్పుడు 340,000 అయింది. ప్రతి ఒక్క నెలకు 5-6 పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. మనం ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కువగా గ్రోయే కేసుల్లో మనం మొదటి స్థానంలో ఉన్నాం. మన తర్వాత అమెరికా ఉంది, తర్వాత రష్యా ఉంది, తర్వాత బ్రెజిల్ ఉంది. 11,500 కేసులతో మనం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మొట్టమొదటి కూడా చాలా చౌకన భావంతో చేశారు. బ్లీచింగ్ పౌడర్ సరిపోతుంది, లేకపోతే పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుంది అని ఒక తప్పుడు సంకేతాన్ని ప్రజలకు ఇస్తూ ప్రజల్ని అప్రమత్తం చేయవలసిన ప్రభుత్వం, బాధ్యతతో ప్రవర్తించవలసిన ప్రభుత్వం, బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించడం చాలా దురదృష్టకరం. అదే ఈరోజు అసెంబ్లీలో కూడా ఇది వచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఈ సమస్య వచ్చినప్పటి నుంచి కూడా చెప్తున్నాను, అనేక సార్లు వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని ప్రశ్న కూడా అడ్రస్ చేశాను, ప్రజలకు కూడా చెప్పాను జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి, మీలో ఇమ్యూనిటీ ఏ విధంగా పెంచుకోవాలి, ఏ విధంగా మనం ముందుకు పోవాలి. అనేక సార్లు నేను ప్రజలను అప్రమత్తం చేశాను. అదే సమయంలో ఈరోజు మనం చూస్తే సాక్షాత్ ప్రధానమంత్రి కూడా మాస్క్ లేకుండా ఎవరు తిరగద్దండి, మాస్క్ అనేది కంపల్సరీ అని పదే చెప్పిన బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు దీన్ని పూర్తిగా విస్మరించడం చాలా దురదృష్టకరం. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.